ఈ పేరు చెబితే శని ఆదివారాల్లో వాహనాలు నడుపుతున్న వారి గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. వారాంతంలో కాస్త ఎంజాయ్ చేద్దామనుకునే ప్రతి వ్యక్తికి ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్లు కలవరపరుస్తున్నాయి. దీంతో ఎక్కడ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతామో అనే భయంతోనే చాలామంది రోడ్డుపైకి వస్తున్నారు. కొందరు ఎందుకొచ్చినా తంట అంటూ బయట తాగి డ్రైవింగ్ చేయడానికి జంకుతున్నారు. మరికొంతమంది మాత్రం దొరికినప్పుడు చూద్దామని భావిస్తున్నారు. దీంతో ఎక్కడ ఓ చోట పోలీసులకు బుక్కవుతున్నారు. అయినా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో పోలీసులు వీటిపై మరిన్ని నిబంధనలు తెస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. వారు పట్టుబడితే ఉద్యోగాలు ఊడతాయని నోటీసులు పంపించనున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలను తెచ్చారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో తాగి వాహనాలు నడపడం ద్వారా పెద్ద ఎత్తున ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో పోలీసులు గత కొంతకాలంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సెలవుకు ముందు రోజులతో పాటు సెలవు రోజుల్లో ప్రతి చోట వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్న వారికి చెక్ పెడుతున్నారు. అయినా ఈ కేసులు మాత్రం తగ్గకపోవడం ప్రతిరోజు ఏదో ఒక చోట డ్రంక్ అండ్ డ్రైవింగ్ పరీక్షలు చేస్తున్నారు. అవి కాగా ఇన్నాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడిన వారికి మొదటిసారిగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అనంతరం పట్టుబడితే జరిమానా విధించి వదిలేవేస్తున్నారు. మత్తు మోతాదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బండిని సీజ్ చేసి కోర్టుకు పంపుతున్నారు. అయినా చాలామంది తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక చోట డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారు పట్టుబడుతున్నారు. దీంతో పోలీసులు కొత్త నిబంధనకు తెరలేపారు. వాహనదారులపై మరింత పగడ్బందీగా చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఇక నుండి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు పై వాటితో పాటు కొత్తగా వాళ్ళ ఉద్యోగాలపై దృష్టి పెట్టారు. తాగి పట్టుబడిన ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు నేరుగా వారిపై అధికారులకు నోటీసు పంపించనున్నారు. ఫలానా వాహనం నంబరుదారుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు, అతను జరిమానా కూడా కట్టాడు అంటూ ఉన్నతాధికారులకు నోటీసులు పంపించనున్నారు. దీంతో ఉన్నతాధికారులు సైతం మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అది కాగా ఇప్పటికే ఇలా రాష్ట్రంలోని రోడ్లు భవనాల శాఖతో పాటు రెవెన్యూ విద్యుత్ ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాల ఉన్నతాధికారులకు నోటీసులు అందాయి. దీంతో ఆయా కార్యాలయాల ముందు తాగి వాహనం నడపకూడదంటూ నోటీసులు దర్శనమిస్తున్నాయి. నోటీసులు అందిన నేపథ్యంలో వారి ఉద్యోగాలపై కూడా ప్రభావం పడే విధంగా పోలీసులు ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి ఇలానే ఉంటుంది. ఉద్యోగుల బాసులకు నోటీసులు వెళతాయి, ఇంకోసారి పట్టుబడితే చర్యలు తీసుకోవాలని తెలుపుతారు. అయితే ప్రైవేటు ఉద్యోగులు మూడవసారి గనుక పట్టుబడితే నేరుగా హెచ్ఆర్ను పిలిపించి మాట్లాడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని, లేదంటే ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి కేవలం కౌన్సిలింగ్లు, జరిమానాలు మరీ ఎక్కువైతే జైలు శిక్షలు పడుతున్నాయి. తాజాగా పోలీసులు వీటిపై మరిన్ని కఠినతరమైన నిబంధనలను తెస్తున్నారు. సో భవిష్యత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల ఉద్యోగాలు ఊడే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.